चैनल नेबोये वीडियो एंटे नेलूर स्टाइल चेपल पुलुसु वन अंड हाफ केजी चापल 100 ग्राम्स चिंतपंडु मुंदुगा नानबेट्टुकुन्नदि आनियन पेद्ददि ओकटि मामिडिकाय ओकटि टमाटाल रेंडु पचिमिरपकायलु मी टेस्ट की सरिपड़ा तेल्लगड्डलु एंडुमिरपकायलु कारं आवालु मेंतुलु धनियालु मिरियालु जीलकर्र पसुपु अल्लम मुंदुगा स्टव् वेलिगिंचि कड़ाई पेट्टुकोनि अंदुलो ड्राई रोस्ट चेसुकोवडानिकि मेंतुलु जीलकर्र धनियालु आवालु इप्पुडु वीटिनि बागा ड्राई रोस्ट चेसुकुंदाम సౌండ్ చిటపట చిటపట అంటుంది కదా ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు లోనే కొంచెం మిరియాలు ఒక కొంచెం అల్లం ముక్క ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది సాఫ్ట్ గా అయిపోతుంది కదా అప్పుడు ఇందులోనే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు నెక్స్ట్ ఇందులో ఆవాలు మరియు జీలకర్ర యాడ్ చేసుకుందాం మెంతులు కొంచెం జీలకర్ర నెక్స్ట్ కొంచెం పోపుకి తెల్లగడ్డలు తెల్లగడ్డలు యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం అందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా రెడ్ గా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కారం కారం ఎక్కువ స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించి వాడుకోండి ఇప్పుడు ఇందులోనే రాక్ సాల్ట్ చేపల పులుసుకి కల్లుప్పు అయితేనే బాగుంటుందండి సాల్ట్ కన్నా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు దాని నుంచి వచ్చిన పులుసుని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇందులో ఇది ఉడుకుతుండగానే ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు చేపల ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఇందులోనే మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం చూసారా ఫిష్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీనికి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం ఎక్కువసేపు కదలపకూడదండి దీన్ని కలిపితే ముక్కలు విరిగిపోతాయి ఇలానే మూత పెట్టేద్దాం మూత తీసేసాం కదా తర్వాత ఇలా తిప్పుకోవాలండి గంట పెట్టి కలబెట్టకూడదు
నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఎంత టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వస్తుందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.